చాలా మందికి నిద్రలేమి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లము ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, ఎట్లా పోతుందో కూడా ఎవరికి తెలియదు. నిద్రలేమిని మనం అధిగమించాలంటే అది మన చేతుల్లోనే ఉంది. నిద్ర ఎందుకు పట్టదు అని అంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, అంటే మన మనసులో ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సరు దొరకదు. ఆ ఆన్సరు మరి ఎవరు ఇవ్వాలి అంటే బయట ఎవరిని అడిగినా రాంగ్ గైడెన్స్ వస్తుందండి. మీ సమస్యకు ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది, మీ దగ్గరే ఉంది. ఎందుకు, ఆ సమస్యకు సృష్టికర్త ఎవరు అంటే మీరే, మీ చేతులారా చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీ దగ్గరే సమాధానం. మీలో మీరు కొద్దిసేపు మాట్లాడి, మీ అంతరాత్మతో కొద్దిసేపు మాట్లాడుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి, మీరు హాయిగా నిద్రపోతారు. ఇది నిజం, మీరు ప్రాక్టీస్లో పెట్టి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉండకూడదు. సో ఇంకొక విషయం చెప్తానండి, మధ్యరాత్రి మెలకువ అయినప్పుడు మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, సింపుల్గా సెల్ ఫోన్ తీస్తాం, ఎవరెవరు మెసేజ్ చేశారు, వాట్సాప్ మెసేజెస్ ఏంటి, ఫేస్బుక్లో ఎవరెవరు మన ఫ్రెండ్స్ అయ్యారు, ఇవన్నీ పనికిరాని పనులు అన్నీ చేస్తాం. పనికిరాని పనులు చేస్తే, మీనింగ్లెస్ పనులు చేస్తే మీకు నిద్ర పట్టండి. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు, ఓకే, కానీ మీకు నిద్ర పట్టదు. ఎందుకు అంటారా, అవన్నీ పనికిరాని పని, మీ మైండ్కు తెలుసు అది పనికిరాని పని, అందుకనే మీకు నిద్ర పట్టదు. అదే ఒక రెండు పనులు, పనికొచ్చే పనులు చేయండి. సపోజ్ అలా కిచెన్లోకి వెళ్ళండి, వెళ్ళేసి చిందర వందరగా పడున్న ఈ వస్తువులు, లేదా మీ ఆవిడ వంట చేసేటప్పుడు అక్కడ ఇక్కడ పడేసిన ఆ పోపు డబ్బాలు, లేదా ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఒక అరేంజ్మెంట్లో పెట్టండి. అది మీనింగ్ఫుల్ వర్క్ అన్నమాట. ఆ మీనింగ్ఫుల్ వర్క్ చేస్తూ ఉంటే మీకు నిద్ర వస్తుంది. లేదా ఒక పుస్తకం తీసుకోండి, ఆ పుస్తకం తీసుకొని చదవండి, చదివి దాంట్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నా విషయానికి వస్తే, బుక్ తీసుకొని ఒక రెండు వాక్యాలు చదివానో లేదో మూడో వాక్యానికి నేను అప్పటికే నిద్రపోయేవాడిని. అంటే అంత సింపుల్ అన్నమాట నిద్రపోవడం. అంటే చదువు అనేది బోరింగ్, యూట్యూబ్ అనేది ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్ చూస్తే ఇంకా మళ్ళీ మీకు నిద్ర ఎందుకు పడుతుంది చెప్పండి. ఇంట్లో వస్తువులు సర్ది పెట్టాలంటే మీకు బోరింగ్, ఎందుకు, దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి అది మీకు బోరింగ్. ఆ బోరింగ్ వర్క్ చేస్తే తొందరగా నిద్ర వస్తుంది. అదే మీనింగ్ఫుల్ వర్క్ కాకుండా యూట్యూబ్లు, ఫ్రెండ్స్, చాటింగ్ ఇవన్నీ చేశారనుకోండి, పనికిరాని పనులు కాబట్టి మీకు నిద్ర రాదు, హాయిగా అనిపిస్తుంది. కాబట్టి నైట్ పూట నిద్రపోవడం చాలా అవసరం.